బ్రాట్ యు బై వీగార్డ్ కో పవర్డ్ బై సెన్సడైన్ అండ్ విమల్ పలుకులలో కేసరి అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్. ఒకవైపు కొనుగోళ్లలో జాప్యం, మరోవైపు అకాల వర్షాలతో తడిసిపోతున్న ధాన్యం. వరసి తెలంగాణలో ధాన్యం పండించిన రైతులు ఆవేదన చెందుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. వేగంగా ధాన్యం కొనుగోళ్లు పూర్తి చేయాలంటూ రైతులు ఆందోళన దిగుతున్నారు. ముఖ్యంగా ఉమ్మడి నల్లగొండ జిల్లాలో రైతులు రోడ్డెక్కుతున్నారు. నిన్న భువనగిరి కలెక్టర్ కార్యాలయం ముందు ధాన్యంతో రైతులు ఆందోళనకు దిగితే యాదాద్రి జిల్లాలోని గూడూరు టోల్ ప్లాజా దగ్గర కూడా ఇవాళ రైతులు ఆందోళన చేపట్టారు. వెంటనే కొనుగోలు చేయాలంటూ డిమాండ్ చేస్తూ రైతులు రోడ్డుపై ధాన్యాన్ని పోసి తగలబెట్టారు. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో వ్యవసాయ శాఖపై సీఎం రేవంత్ రివ్యూ నిర్వహించారు. వేగంగా ధాన్యం కొనుగోళ్లు చేపట్టడమే కాకుండా రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడడానికి అవసరమైన చర్యలు చేపట్టాలంటూ ఆదేశించారు. తడిసిన ధాన్యాన్ని కూడా కొంటామంటూ రైతులకు భరోసా ఇచ్చారు సీఎం. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రభాకర్ అందిస్తారు. ప్రభాకర్, అకాల వర్షాలకు సంబంధించిన సమాచారం ముందస్తుగానే ఉన్నప్పటికీ ఎందుకు కొనుగోళ్ల విషయంలో ప్రభుత్వం ఇంత తాత్సారం చేసింది? ప్రభాకర్, రైతుల ఆందోళనలతో ఎక్కడికక్కడ నిలిచిపోయిన ట్రాఫిక్ కి సంబంధించిన దృశ్యాన్ని మనం చూస్తూ ఉన్నాము. ఒకవైపు కొనుగోళ్ల విషయంలో ప్రభుత్వం జాప్యం చేస్తూ ఉంది, మరోవైపు అకాల వర్షాలు వచ్చి తమ పంటనంతా పాడు చేశాయంటూ రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. తెలంగాణలో ధాన్యం పండించిన రైతుల ఆవేదన అంతా ఇంతా కాదు, చాలా వేగంగా ధాన్యం కొనుగోళ్లు పూర్తి చేయకపోతే తమకి తీవ్రమైన నష్టం కలుగుతుంది అంటూ వాళ్ళంతా ఆందోళన దిగిన దృశ్యాన్ని మనం చూస్తూ ఉన్నాము. మరింత సమాచారాన్ని ప్రభాకర్ అందిస్తారు. ప్రభాకర్, దీప్తి, కొద్దిసేపటి క్రితమే సచివాలయానికి సీఎం రేవంత్ రెడ్డి చేరుకున్నారు. చాలా రోజుల తర్వాత, ఎలక్షన్ క్యాంపెయిన్ తర్వాత, చాలా రోజుల తర్వాత ఈరోజు సచివాలయానికి రేవంత్ రెడ్డి చేరుకున్నారు. వెంబటే నిన్న చిట్చాట్లో చెప్పారు, పాలనకు సంబంధించిన అంశాలపైన ఫోకస్ చేయనున్నాను అని. దీంట్లో భాగంగానే మొదట వ్యవసాయం, అట్లాగే సివిల్ సప్లైస్, విద్యారంగం, వైద్య రంగం, ఈ ప్రయారిటీ ఇష్యూస్ పైన ఫోకస్ చేస్తున్నామని చెప్పారు. దాంట్లో భాగంగానే ఈరోజు సివిల్ సప్లైస్ పైన ముఖ్యమంత్రి సమీక్షా సమావేశం నిర్వహిస్తున్నారు. సివిల్ సప్లైస్లో ముఖ్యంగా గిట్టుబాటు ధర కానీ, లేకపోతే ధాన్యం, తడిసిన ధాన్యం కొనుగోలుకు సంబంధించి కానీ, ఎక్కడైతే కడతా తీస్తున్నారు, తరుగు తీస్తున్నారో దానికి సంబంధించిన అంశాలపైన ఫోకస్ చేయడంతో పాటుగా రైతులకు ఎలక్షన్స్లో ప్రధానంగా హామీ ఇచ్చిన రుణమాఫీకి సంబంధించి పాసిబిలిటీస్ ఏవైతే ఉన్నాయో వాటిపైన కూడా సుదీర్ఘంగా సమీక్షలు చర్చించనున్నారు. ఇక్కడ చాలా వరకు చాలా జిల్లాల్లో ఆందోళన జరుగుతున్న నేపథ్యంలో తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలన్నట్టు వరంగల్ కానీ, కరీంనగర్ కానీ, నిజామాబాద్ కానీ, ఈ జిల్లాల్లో ఇప్పటికే ఆందోళనలు జరుగుతున్నాయి. చాలా వరకు తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయట్లేదు, ఎఫ్సీఐ తమ ధాన్యాన్ని దించుకోవట్లేదు అని, మిల్లర్లు తమ ధాన్యాన్ని దించుకోవట్లేదు అని ఆందోళనలు జరుగుతున్నాయి. సో దీనికి సంబంధించి ఒక క్లారిటీ అయితే ఈరోజు సమీక్ష సమావేశం అనంతరం రానుంది. సో దానికి సంబంధించే ముఖ్యమంత్రి కూడా కీలకమైన ఆదేశాలు జారీ చేయనున్నారు. సో తడిసిన ధాన్యాన్ని కొంటామని ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో, సో ఎంత మేరకు, ఎన్ని చోట్ల ఇంకా అది పెండింగ్లో ఉంది, ఎక్కడెక్కడ కొనాలి అనే అంశాన్ని అధికారుల నుంచి అడిగి తెలుసుకున్నారు. దీని తర్వాత ముఖ్యమంత్రి మరొక కీలక అంశం మీద రివ్యూ చేయనున్నారు. రైతు రుణమాఫీకి సంబంధించి ఇప్పటికే పార్లమెంటు ఎన్నికల ప్రచార సందర్భంగా ఇచ్చిన కీలక హామీ, సో దీన్ని ఎట్లా అమలు చేయాలి, ఏ విధంగా అమలు చేయబోతున్నాం అనేది, ఏ విధంగా దీన్ని తీసుకురాబోతున్నాం అనేది నేను చిట్చాట్లో చెప్పినప్పటికీ, దాని సాధ్యాసాధ్యాలు, రైతు సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ను ఏర్పాటు చేసి దాని నుంచి లోన్ తీసుకొని రైతుల రుణమాఫీని చేస్తామని చెప్పారు. దాంతోపాటుగా రైతుల రుణాలన్నింటినీ కూడా ఈ కార్పొరేషన్కి ట్రాన్స్ఫర్ చేయించడం అనేది ఒక టాస్క్గా ఉంది. కాకపోతే చాలా వరకు అధికారుల నుంచి దీనిపైన ఎక్సర్సైజ్ చేయాల్సి ఉంది. ఎందుకంటే ఏ కార్పొరేషన్ నుంచి అయినా లోన్ తీసుకున్నప్పటికీ అది ఎఫ్ఆర్బిఎంకి లోబడి ఉండాలి, ఎఫ్ఆర్బిఎం లోపలనే ఉండాలి. సో ఎఫ్ఆర్బిఎం నిబంధనలు ఏం చెప్తున్నాయి, ఎఫ్ఆర్బిఎం ఎక్కడి వరకు మనకి సపోర్ట్ చేస్తుందనే అంశాలను కూడా పరిశీలించాల్సి ఉంది. సో దీనిపైన కూడా అధికారుల దగ్గర నుంచి కంప్లీట్ డాటాను సేకరించే ప్రయత్నం అయితే ముఖ్యమంత్రి చేస్తున్నారు. సో ఈ రెండు అంశాలపైన ఈరోజు సివిల్ సప్లైస్, అట్లాగే అగ్రికల్చర్, ఈ రెండు ప్రధాన శాఖలపైన ఈరోజు ముఖ్యమంత్రి సమీక్ష సమావేశం చేస్తున్నారు. సో ఈ సమీక్షలో అయితే ఒక క్లారిటీ, అటు ధాన్యానికి సంబంధించి కొనుగోలు, అట్లాగే తడిసిన ధాన్యాన్ని కొనడం, గిట్టుబాటు ధర ఇవ్వడం, నిన్న ముఖ్యమంత్రి ఈ సివిల్ సప్లైస్కి సంబంధించి ఒక కీలకమైన
ప్రకటన కూడా చేశారు. రైతుల దగ్గర నుంచి పండిన ప్రతి ప్రోడక్ట్ని గవర్నమెంట్ కొనే ప్రయత్నం చేయాలి, గవర్నమెంట్ కొనడానికి కావాల్సిన కసరత్తుని కూడా చేస్తున్నాం. సో వాటి నుంచి వచ్చిన ప్రోడక్ట్స్ని మళ్ళీ రేషన్ షాపుల ద్వారా ప్రజలకు తీసుకెళ్తాం, ప్రజల్లోకి అందుబాటులోకి ఇస్తాం. 9 నిత్యావసర వస్తువులను కూడా అందుబాటులోకి తెస్తాం రేషన్ షాపుల ద్వారా అని చెప్పారు. సో దీనికి సంబంధించిన సాధ్యాసాధ్యాలను కూడా ఈ సమీక్ష సమావేశంలో సీఎం చర్చించనున్నారు. సో ఓవరాల్గా అయితే సివిల్ సప్లైస్ అండ్ అగ్రికల్చర్ రివ్యూ అనేది ఇప్పుడు కీలకంగా మారింది. Right, thank you Prabhak. Brought to you by We Guard, co-powered by Sensodyne and Vimal. Palukulalo Kesari. Associate sponsor Ultratech Cement.